కోలీవుడ్ స్టార్ డైరెక్టర్తో ప్రభాస్. కోలీవుడ్లో దర్శకులకు ఒక్క హిట్ అందితే చాలు, స్టార్ హీరోలతో ఈజీగా ఛాన్స్ కొట్టేయటం చూస్తుంటాం. అంతేకాకుండా వారి పనితనం స్టార్ హీరోలను మెప్పిస్తే పిలిచి మరీ అవకాశాలనివ్వటం అనేది సహజం. కోలీవుడ్లో దర్శకులకు భారీ డిమాండ్ ఉంటుందనేది అందరికీ తెలిసిందే. ఇక అసలు విషయానికొస్తే, రాజారాణి సినిమాతో తెలుగులోనూ మంచి గుర్తింపు తెచ్చుకున్న స్టార్ డైరెక్టర్ మెర్సెల్ అట్లీ, ఆయన ఈ సినిమాతో హ్యాట్రిక్ విజయాన్ని అందుకున్నాడు. తెలుగులోనూ ఆ సినిమాకు మంచి టాకొచ్చింది. ఇకపోతే నెక్స్ట్ మనోడు ఒక మంచి ఆఫర్ని కొట్టేశాడని తెలుస్తోంది. నెక్స్ట్ ప్రభాస్తో తీయాలని రెడీ అవుతున్నట్లు సమాచారం. మెర్సెల్ షూటింగ్ సమయంలోనే అట్లీ ఆ విషయాన్ని చెప్పినా కూడా అప్పుడు బిజీగా ఉండటం వలన కుదరలేదు. ఇక ప్రభాస్ కూడా అప్పుడు బాహుబలి 2 సినిమాతో బిజీగా ఉన్నాడు. అయితే ఫైనల్గా ప్రస్తుతం స్క్రిప్ట్ పనులు జరుగుతున్నాయని కోలీవుడ్లో గట్టిగా టాక్ వినిపిస్తోంది. ఎలాగైనా ప్రభాస్తో నెక్స్ట్ ఇయర్ సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లాలని అట్లీ అనుకుంటున్నాడట. ప్రభాస్ ప్రస్తుతం సుజిత్ దర్శకత్వంలో సాహో సినిమాను చేస్తున్న సంగతి తెలిసిందే. ఆ సినిమా పూర్తయ్యే వరకు రెబల్ స్టార్ మరో సినిమాని మొదలు పెట్టే అవకాశం లేదు. వచ్చే ఏడాది రిలీజ్ అవుతుందా లేదా అనేది డౌటే. ఎందుకంటే షూటింగ్ ఆ స్పీడ్లో జరుగుతుంది మరి. ఇక మెర్సెల్ దర్శకుడు అప్పటిలోపు మరో హీరోతో వర్క్ చేయాలని అనుకుంటున్నాడు. మరి వీరిద్దరి కలయిక ఎప్పుడు సెట్ అవుతుందో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ని ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోకండి.